భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోయారు. అక్రమాలను అడ్డుకునేందుకు యత్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై ఏకంగా పెట్రోల్తో దాడికి తెగబడ్డారు. ఆశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ శివారులో అర్ధరాత్రి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారంతో రేంజ్ ఆఫీసర్ తన సిబ్బందితో తనిఖీలకు వెళ్లారు. ఇసుకలో ట్రాక్టర్లను పట్టుకునేందుకు ఇద్దరు సిబ్బందితో రహదారిపై ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి కాపు కాశారు. అటవీ సిబ్బందిని పసిగట్టిన ఇసుక స్మగ్లర్లు సిబ్బంది ఎంతమంది వచ్చారో అంచనా వేశారు. ఎఫ్ఆర్ఓతో పాటు ఇద్దరే సిబ్బంది ఉన్నారని గుర్తించిన 20 మంది ఇసుక స్మగ్లర్లు మూకుమొడిగా ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగారు. కర్రలతో దాడి చేస్తూ హంగామా సృష్టించారు. మహిళ అధికారిని అని చూడకుండా దాడికి తెగబడ్డారు. మరోవైపు రోడ్డుపై ఉన్న అటవీ శాఖ జీపును సైతం పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నిస్తూ హల్చల్ చేశారు. ఇదంతా వీడియో తీస్తున్న జీపు డ్రైవర్ను బెదిరించిన స్మగ్లర్లు సెల్ఫోన్ లాక్కెళ్లారు. మూకుమొడి దాడితో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన అటవీ సిబ్బంది ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. అటు దాడి ఘటనపై ఎఫ్ఆర్ఓ ఆశ్వారావుపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. సునీలు, దాసు, సురేష్, బయట గోపాల్.